హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా చికెన్ ఫ్రైని చాలా టేస్టీగా క్రిస్పీగా ఏ విధంగా తయారు చేసేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటా. అయితే ముందుగా బోన్లెస్ చికెన్ పీసెస్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. సో మరీ పెద్ద పీసులుగా ఉన్నా సరే లోపల సరిగ్గా కుక్కు కావు కదా, సో అందుకని ఈ విధంగా కొద్దిగా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకొని శుభ్రం చేసుకున్న వీటికి రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పెప్పర్ పౌడరు, ఇటువంటి ఫ్రైస్కి కారానికి బదులుగా పెప్పర్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. ముందు కొద్దిగా వేసుకొని తర్వాత చూసుకొని ఇంకా కావాలంటే యాడ్ చేసేసుకోవచ్చు. క్రిస్పీగా ఉంటాయి అన్నాను కదా, సో కార్న్ ఫ్లోర్ యాడ్ చేయటం వల్ల క్రిస్పీగా ఉంటాయి. ఎగ్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ కొద్దిగానే చికెన్ తీసుకోవటం వలన ఎగ్ కూడా మొత్తం 1 ఎగ్ కూడా పట్టదు, హాఫ్ ఎగ్ అయితే సరిపోతుంది. సో ఈ విధంగా ఎగ్ కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకొని ఇంకా మనకు కొద్దిగా పలుచగా ఉంది అనుకుంటే కార్న్ ఫ్లోర్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా సిద్ధంగా ఉంచుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసేసుకోవటమే. అయితే ఇక్కడ ఈ చికెన్ అనేది అన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఉంచుకున్నా సరిపోతుంది. మనకి అప్పటికప్పుడు కావాలన్నా వేసుకోవచ్చు, లేదు మనకు టైం ఉందంటే 1 అవర్ లేదా హాఫ్ ఎన్ అవర్ సైడ్ ఉంచుకున్నా సరే మనకి నో ప్రాబ్లం. ఇక్కడైతే ఒక 10 మినిట్స్ అయినా ఉంచేశాక వేసుకున్నా మనకి ప్రాబ్లం ఏమి ఉండదు, గట్టిగా ఉంటుందని ఏమి ఉండదు, సాఫ్ట్గానే అయిపోతుంది. సో ఈ విధంగా మొత్తం ప్యాన్లో ఎండిపడితే అన్ని వేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి అంటుతాయి అన్న ప్రాబ్లం ఏమి ఉండదు, విడివిడిగానే వచ్చేస్తాయి ఫ్రై అయిపోయిన తర్వాత. సో అందుకని ఈ విధంగా వేసుకొని రెండు వైపులా కూడా తిప్పుకుంటూ రెండు వైపులా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా దీన్ని ఫ్రై చేసేటప్పుడు ముందుగా మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత స్లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఎందుకు అంటే హై ఫ్లేమ్లో ఉంచితే మాత్రం పైన కలర్ చేంజ్ అయిపోతుంది కానీ లోపల సరిగా ఉడకదు. సో అందుకనే స్లో ఫ్లేమ్లో ఉంచుకుంటే బాగా ఉడుకుతుంది. ఈ విధంగా రెండు వైపులా మనకు కావలసిన కలర్లో ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవటమే. చూసారుగా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్. థ్యాంక్ యూ.